అరకు మోకాళ్లపై నిల్చుని చేతులు జోడిస్తూ ఐటీడీఏ పీవో మాకు మంచినీరు ఇవ్వండి, చేతులు జోడించి నమస్కరిస్తున్నామని, కరకవలస గిరిజనులు వినూత్నంగా నిరసన, కలుషిత నీరు తాగడం వల్ల మా ప్రాణాలు పోయాయి, ఇప్పటికే ఐదుగురు మరణించారని అన్నారు. ఇక ఎంతమంది ప్రాణాలు పోతాయో, మోకాళ్లపై నిల్చుని చేతులెత్తి జోడిస్తూ మాకు మంచినీటి సౌకర్యం కల్పించారని కరకవలస గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వినూత్నంగా నిరసన తెలియజేయడం జరిగింది. ఐటీడీఏ పీవో సందర్శించకపోవడంతో మేము ఫిర్యాదు చేయాలంటే మండల కేంద్రానికి 100 కిలోమీటర్ల దూరం వెళ్లవలసి వస్తుందన్నారు. ఇప్పటికైనా స్పందించకపోతే మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయాలని జెడ్పీటీసీ అభ్యర్థి డి గంగరాజు ద్వారా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందు, జగడం పోలమ్మ, జాగదేవుడు తదితరులు పాల్గొన్నారు. గారు మాకు బురద నీళ్ళు కాదు, మనకి మంచి నీళ్ళు ఇవ్వాలి. ఇప్పటికే మా ఆరుగురు ప్రాణాలు కాళ్ళలో కలిసిపోయాయి, మాకు ప్రాణాలు కాపాడాలి. ఐటీడీ పీఓ గారు కరకవలస గిరిజన ప్రాణాలు కాపాడాలి. ఇప్పటికే ఆరుగురు ప్రాణాలు నీళ్ళు తాగి చచ్చిపోయారు, మిగతా ప్రాణాలు కాపాడాలి. కరకవలస గ్రామంలో గిరిజన ప్రాణాలు కాపాడాలి. కొలాయిలు వేశారు, కొలాయిలు వేశారు, నీరు ఇవ్వలేదు. నీ పేరేం పేరు? నా పేరు కోటపట్ల సనతమ్మ. ఏ ఊరు? కరకవలస. మరి నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? అక్కడ గోయ నది గోయ దగ్గర నుంచి తాగుతున్నాము. ఎన్ని రోజులు? ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి? తొమ్మిది రోజుల నుంచి. తొమ్మిది నెలల నుంచి. రంపెల్లి పంచాయతీ కరకవలస గ్రామంలో ఈ సంవత్సరం నుండి ఈరోజు వింతే వ్యాధులతో అనేక రకం రోగాల బారిన పడి గిరిజనులు చచ్చిపోతున్న ఈరోజు ప్రభుత్వం పట్టించుకున్నట్టు చూడనట్టు వ్యవహరిస్తుంది. ఇక్కడ ప్రధానమైనటువంటిది ఇప్పుడు తాగడానికి మంచినీరు. ఈరోజు కుంటాలో వచ్చేటువంటి మంచి నీరునే మంచినీళ్ళు కింద సేవించడము, దాంతో అనారోగ్యాలతో పడిపోయి చనిపోవడం, ఇప్పటికి ఆరుగురు ఈరోజు ఇక్కడ ఈ కాలు వాపులు ఉబ్బు కామెరలు వచ్చి చచ్చిపోయారు. అయినా ఈరోజు పిఓ గారికి కలెక్టర్ గారి దృష్టికి ఫిర్యాదు చేసిన ఇక్కడ మెడికల్ బృందం వచ్చి అధ్యయనం చేసి ఇక్కడ మంచినీటి సమస్య, పౌష్టికారం లోపం అనేసి క్లియర్ కట్ గా చెప్పినను. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మండల స్థాయి అధికారులు నేటి వరకు ఈరోజు గిరిజనులకి ఈరోజు మంచినీళ్ళు ఇచ్చి ఆదుకున్న పరిస్థితి లేదు.